వెల్కమ్ బ్యాక్ ఏపీలో కాపు కాక రాజుకుంటోంది కాపు ఉద్యమ నేత ముద్రగడకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది సీఎం చంద్రబాబుపై ముద్రగడ విమర్శల పదును మరింత పెంచారు తుని విధ్వంసం వెనుక చంద్రబాబు ఉందని ఆరోపించారు తన పాత్ర బయట పడుతుందనే భయంతోనే సీబీఐ విచారణకు అంగీకరించలేదని విమర్శించారు అసలు ముద్రగడ చేస్తున్నది చంద్రబాబుపై యుద్ధమా కాపు సమస్యలపై పోరాటమా జాట్ల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ రిజర్వేషన్ల రచ్చ ఎవరిని మోసం చేయడానికి సరే ఈ ముద్రగడ ఇష్యూ రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి మరోసారి అల్టిమేటం ఇచ్చారు ఏంటి సార్ ఇప్పటిదాకా సరే కాపు డిమాండ్స్ కాపుల్ని బీసీలో చేర్చాలి ఇవన్నీ అయితే ఇప్పుడు ఎవరినైతే ఈ తుని ఇష్యూలో ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని రిలీజ్ చేయాలి అంటూ కొత్తగా ఆయన దీక్ష కూర్చుంటా అన్నారు ఎంతవరకు ఆయనకి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ముద్రగడ గారు విశ్వసనీయత కోల్పోతున్నారు అనవసరంగా పాలిటిక్స్ ను ప్రజా మిక్స్ మిక్సప్ చేస్తున్నారు ఒకటి ఇప్పుడు వైలెన్స్ ఇస్ వైలెన్స్ ఒక ఉద్యమము వేరు ఉద్యమ సమయంలో విశృంఖల హింస వేరు ఇప్పుడు బస్సులు తగలబెట్టడం రైళ్లు తగలబెట్టడం రైలు పట్టాలు తగలేయడం అనేది ఉద్యమం కాదు అది ఏ గాంధీ గారు ఉద్యమం చేయలే భగత్ సింగ్ ఏ ఉద్యమం చేయలేదు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లు రైలు పట్టాలు తగలబెట్టినరా మనము ఉద్యమాలు వేరు ఉద్యమ పేరిట అరాచకత్వం చేస్తే కూడా ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రైలు మీరుండొచ్చు నేనుండొచ్చు బస్సులో ఎవరైనా ఉండొచ్చు నీ ఇష్టమైన బస్సు పైన రాళ్ళు రుగుతారు ఆ బస్సులో నేనుంటే నాకు తగిలితే ఏంటి అందువల్ల ఉద్యమ పేరిట అది డిమాండ్లు న్యాయమైన ఆ ఉద్యమం సమంజసమైన దాని పేరిట హింసాకాండను సృష్టించడం ఆ హింసాకాండ సృష్టించినా మేమేదో గొప్ప సమాజం ఉద్ధరించినట్లు వాళ్ళం అని చెప్పి మాపైన ఏ చర్య ఉండకూడదని ప్రభుత్వాన్ని అడగడం కరెక్ట్ కాదు అందువల్ల వైలెన్స్ ఇస్ వైలెన్స్ అందులో డిస్ప్యూట్ లేదు రెండింటిని విడగొట్టి చూడాలి నిజంగా ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తులు విద్రోహ శక్తులు హింసకు పాల్పడితే వాళ్ళ పైన చర్య తీసుకోవాల్సిందే ఇక రెండవది ముద్రగడ్డ గారు కేవలం కాపుల్ ఇష్యూస్ పైన రైజ్ చేసి ఉంటే ఆయనకు ఎక్కువ రెస్పెక్ట్ ఉండేది డెఫినెట్ గా కాపుల ఉద్యమంలో చాలా కాలం పనిచేసినటువంటి నాయకుడు ఆ విషయంలో ఆయన నిబద్ధతను ఎవరు ప్రశ్నించారు కానీ ఎక్కడొచ్చిందంటే ఆయన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండే నాయకులందరినీ కలుస్తూ పోయారు మొత్తం తెలుగుదేశం వ్యతిరేక కాపుల ఐక్యతను తయారు చేసేటువంటి ప్రయత్నం చేశాడు చేసినప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అంటే వాళ్ళు సన్యాసం చేస్తలేరు కదా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తలేరు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు నువ్వు రాజకీయం చేస్తే వాళ్ళు రాజకీయం చేస్తారు ఇక మూడవది ఏంటి అంటే ఈ అసలు కాపుల రిజర్వేషన్ అనేది ఆచరణలో సాధ్యమా దీనిపైన రెచ్చగొట్టడమే తప్ప జాట్ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది కులమే ఒక ప్రాతిపదిక కాదు రెండోది కూడా ఏం చెప్పింది ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళు తమకున్న రాజకీయ ఆధిపత్యాన్ని పలుకుబడిని ఉపయోగించుకొని మీరు రిజర్వేషన్లు పొందడం సరైనది కాదు ఏ కులము కానీ ఏ సామాజిక వర్గం కానీ తమను తాముగా వెనుకబడినట్టుగా ప్రకటిస్తే సరిపోదు సెల్ఫ్ స్టైల్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది కరెక్ట్ కాదు ఇంత స్పష్టంగా జాట్ల తీర్పు చెప్పింది జాట్ల రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్లు రావడం అంత సులభం కాదు అయితే దీన్ని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వలేదా ఎస్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు రాజకీయం కొరకు ఇప్పుడు ఆయన ప్రత్యర్థులు కూడా రాజకీయం కొరకు వాడుకుంటున్నారు అందులో ఇద్దరు రాజకీయం అనుమానం లేదు కానీ ముద్దలేగడ గారు నాలుగో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎన్టీ రామారావు కాలం నుంచి వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన మీరు పొలిటికల్గా ఫైట్ చేయదలుచుకున్నారా కాపుల సమస్య మీద ప్రభుత్వాన్ని నిలదీయదలుచుకున్నారా కాపుల సమస్య పైన ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు తెలుగుదేశం వెనుకాలన్న కాపులు కూడా ముద్రట దగ్గరికి వస్తారు కానీ ఆయన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుల మధ్య జరిగిన గొడవ కాపుల ఇష్యూ కాదు కదా అదే కాపు సమస్య కాదు కదా మరి దాని గురించి ముద్రట మాట్లాడడం అనేది ఖచ్చితంగా కాపుల సమస్య పరిష్కారానికి ఏ రకంగానూ దోహదం చేయడం ఏ ముఖ్యమంత్రి అయినా తనను వ్యక్తిగతంగా అంత తిట్టిన తర్వాత ఈయన పట్ల సానుకూలంగా ఉండడు మరి కాపుల ప్రయోజనమా కాపుల పేరు చెప్పుకుని రాజకీయ ప్రయోజనమా అన్నప్పుడు అనుమానమే కలుగుతుంది ఇప్పుడు అదే బుద్రవడిని ఎదుర్కొంటున్న సమస్య బుద్రగడ కాపులకే పరిమితమైతే సమస్య లేదు కానీ ఆయన రాజకీయంగా ఎవరికో కాపు కాస్తున్నాడు అనే అనుమానం వచ్చిన రోజు ఆయన క్రెడిబిలిటీ క్వశ్చన్ అవుతుంది రైట్ ఇది ఇప్పటి లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ స్టేట్ హెచ్ఎం టీవీ